హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం చాలామంది తల వెంట్రుకల సమస్యతో బాధపడుతూ ఉంటారు. అటువంటి వారి కోసం ఈ వీడియోలో మనం ఒక చక్కటి మరియు తేలికైన మార్గాన్ని తెలుసుకుందాం. మీరు మీ ఇంటి వద్ద లభించే కలబంద, ఈ కలబందని 100 గ్రాములు సేకరించండి. అలాగే మీరు పంట పొలాలు, ఈ పంట పొలాలు ఉన్నవారు లేదా చాలామంది ఇళ్ళలో కూడా ఇవి అధికంగా పెరుగుతూ ఉంటాయి, గుంటకర్రల ఆకు, ఈ గుంటకర్రల ఆకుని మీరు సేకరించి అది కూడా 100 గ్రాములు మోతాదుగా సేకరించిన తర్వాత నల్ల నువ్వుల నూనె, స్వచ్ఛమైనటువంటి నల్ల నువ్వుల నూనె. ఒకవేళ మీకు నల్ల నువ్వుల నూనె దొరకలేనట్టయితే స్వచ్ఛమైనటువంటి కొబ్బరి, మీరు కొబ్బరిని ఎండించి దాన్ని కనుక తీసుకెళ్ళి మిల్లులో పట్టించినట్లయితే స్వచ్ఛమైన కొబ్బరి నూనె వస్తుంది మనకు. దీన్ని 300 గ్రాములు తీసుకొని ఈ యొక్క పదార్థాలన్నింటినీ బాగా ఆ నూనె, ఈ కలబంద గుజ్జు, గుంటకర్రలకు వీటిని బాగా కలిపి బాగా పిసకాలి. ఇలా పిసికినట్లయితే మీకు ఇది అద్భుతంగా మంచిగా కలిసిపోవడం జరుగుతుంది. ఇలా కలిసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి చిన్నగా పొయ్యి మంట పెట్టి, అంటే మంట తక్కువగా ఉండేటట్టుగా చూసుకొని ఈ యొక్క పదార్థాలన్నింటినీ ఆ యొక్క మంట మీద పెట్టాలి. మంట మీద పెట్టి దించడానికి ఇదంతా పదార్థం అంతా బాగా ఇంకి ఆ నూనెకు పడుతుంది. అలా పట్టిన తర్వాత దించడానికి ఒక 10 నిమిషాల ముందు గంధకచ్చూరాల పొడి, ఈ గంధకచ్చూరాల పొడి మీకు తెలియనట్లయితే ఆయుర్వేద దుకాణాలకు వెళ్ళి గంధకచ్చూరాలు అంటే వారు ఇస్తారు, ఈ యొక్క గంధకచ్చూరాల పొడిని తీసుకుని వచ్చి దాన్ని తగినంత ఆ నూనెని బట్టి తగినంత ఆ పొడిని చల్లి ఆ తరువాత దించి పలుచటి వస్త్రం మీద బాగా వడపోసి, ఆ వడపోసిన తర్వాత దీన్ని మంచిగా నిలవ ఉంచుకొని ప్రతిరోజు ఎవరైనా వాడుకోవచ్చు, కుటుంబ సభ్యులంతా ప్రతిరోజు తగినంత నూనెను తీసుకొని వెంట్రుకలకు కాకుండా, చాలామంది నూనెను కేవలం వెంట్రుకలకు మాత్రమే పూస్తూ ఉంటారు, అలా కాదు కుదుళ్లకు లోపల అంటే తలకు పట్టేలా కుదుళ్ళ భాగానికి చేరేటట్టుగా ఈ యొక్క నూనెను మీరు బాగా మర్దన చేయాలి. ఇలా మర్దన చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు ఎన్ని రోజుల నుంచి వెళ్ళి ఇబ్బంది పెడుతున్నటువంటి తల దురద, తలలో పేళ్ళు, తలలో జిడ్డు, తల మంట మొదలైనటువంటి అన్ని రకాల తల సమస్యలు ఎటువంటివైనా సరే క్రమంగా పూర్తిగా తగ్గిపోయి వెంట్రుకలకు మంచి బలం వస్తుంది. అలాగే మంచి రంగు, అలాగే మంచి మెరుపు కూడా మీ యొక్క వెంట్రుకలకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.